ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మరి కేంద్ర ప్రభుత్వం ఏమనుకొని మాట్లాడిస్తుందో అర్థమవుతలేదు. నేను ఒకటే బీజేపీ నాయకులకు, బండి సంజయ్ గారికి, అలా కొత్త బిచ్చగాడు అంటే రాజకీయాలలో ఎప్పుడు పదువులు రాలేదు. ఫస్ట్ టైం ఒక 3-4 సార్లు ఓడిపోయిండని ఆ కరీంనగర్ ప్రజలు గెలిపించారు. కరీంనగర్ ప్రజలు గెలిపించారు. నేను ఒకటే అంటున్నా, ఈ జీవితంలో అది ఫస్ట్ టైం లాస్ట్ టైం. కార్పొరేటర్ కూడా గెలవని నువ్వు ఎంపీగా గెలిచి ఇలా రాష్ట్ర అధ్యక్షుడైన, నేను గతంలో అన్నా నీకు కుక్క బొక్క దొరికితే తోకుంటే తిరుగుతూ ఉంటుంది బొక్క పట్టుకొని, నువ్వు అట్నే ఈ దాపురించావు తెలంగాణ. తెలంగాణకు స్విచ్ పెట్టేందుకు ఇవాళ బండి సంజయ్ తయారయ్యాడు. ఒక మూర్ఖుడు, అవగాహన లేని మనిషి. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది తెలంగాణ ప్రజలు మొదలారు. తెలుసో తెలుగు కొన్ని మాటలు నమ్మారు, ఇప్పుడు అర్థం చేసుకున్నారు. తిప్పి కొట్టే రోజు దగ్గరికి వచ్చింది. జైల్లో పెడతావు ఎవడనుకుంటానో, జైల్లో పెట్టినందుకు కేసీఆర్ గారు ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చిన బిడ్డ, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారు, వాళ్ళ కుటుంబాన్ని చెబుతారు. ఆ రోజు అధికారంకి వస్తుందని కూడా ఊహించుకోలే. కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఉద్యమంలో పాల్గొన్నాడు. కవిత పాల్గొన్నది. కేసీఆర్ గారు, నా జీవితం నాశనమైన పర్వాలేదు, నా జీవితం చనిపోయిన పర్వాలేదు, నా అమరనీయ దీక్ష పెట్టండి. ఇసుంటి వాళ్ళ మీద పిచ్చి పిచ్చి విమర్శలు ఒక్కసారి ఇంటారు తెలంగాణ ప్రజలు. తర్వాత తీసి చంపకి కొడితే ఎడబడితే ఎరికానను మానే డ్యాంలో పడితే నువ్వు అది గుర్తుపెట్టుకో. నువ్వు సిగ్గు లేకుండా మాట ఇదివరకు ఏదో వేరే రాష్ట్రాలల్లో ఇట్లా బెదిరించి మీ బీజేపీ పార్టీ వాళ్ళు జైల్లో పెట్టిండ్రు, కేసులు పెట్టిండ్రు. కేసీఆర్ గారి మీద నువ్వు ఎంత తోడినా తప్పులు దొరకవు. కావాలని కేసులు పెట్టినా తెలంగాణ ప్రజలు ఊకోరు. నేను ఒకటే చెప్తున్నా, నీకు దమ్ముంటే తెలంగాణకు వచ్చే కరీంనగర్ కాళేశ్వరం నీళ్లు 3 TMC ఆపిండ్రు, ఆపుపోయి దాన్ని బంద్ చేయించు. 3 TMC ఇలా ఆపిండ్రు. తెలంగాణ ప్రజలు లేస్తారు, కరీంనగర్లో నేను ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు. కాళేశ్వరం ఏందనుకుంటున్నావు? ఆయన కష్టపడి కట్టిండు, ఆ 3 TMC పెంచితేనే కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మెదక్ జిల్లా వాళ్ళు రేపు దుబ్బాక ప్రజలే తంతరిగా ఉన్నారు. రేపు దుబ్బాక ప్రజలకే పోతే 3 TMC వాటర్ కూడా. రేపు ఏదో గెలిపించాను కానీ రేపు ఉరికిచ్చి కొట్టే రోజు వస్తే దుబ్బాకలే మీ బీజేపీ వాళ్ళని. అది మొదలు కేంద్రంతో మాట్లాడు. దేవాదులకు నీళ్లు సరిపోతలేవని 3 TMC పెంచి ఏటనార దగ్గర అదనంగా బ్యారేజీ కట్టించి ఇప్పుడు నీళ్ళు వదిలే ప్రయత్నం చేస్తే దాన్ని ఆపే ప్రయత్నం చేసాం. కేంద్రం ఒక్కొక్కటి ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలా రైతులు ఢిల్లీలో రాత్రి కబ్బాలు కష్టపడి ఆడ ఆడ వర్షం చలిల సస్తాను భోజనాలు దొరకక వాళ్ళ గురించి మాట్లాడు. బిల్లు ఏదో మంచుకున్నదని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరు బీజేపీ వాళ్ళు. ఏం మంచుకున్నది? ఏదో పేపర్ స్టేట్మెంట్ కాదు, గ్రామాలలో రైతాంగంతో మీటింగ్ పెట్టి మాట్లాడదు. ఏదో హైదరాబాద్లో ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చి ఆ బిల్లు బాగుండదని గొప్ప చెప్తున్నవే, రైతులందరినీ కూర్చోబెట్టి మాట్లాడు. అది ఇంకా ప్రజలకు పూర్తి అవగాహన రాలే. ఆ అవగాహన వచ్చిన రోజు మీ బీజేపీలను ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టే రోజు వస్తుంది. తెలంగాణ ప్రజలు కాదు, భారతదేశ ప్రజలందరూ కూడా.